హాయ్ వ్యూస్, వెల్కమ్ టు కేఎన్టీవీ. గత కొన్ని రోజులుగా ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. కరోనా నేపథ్యంలో అసలు జరుగుతుందో లేదో అనే సందిగ్ధం నెలకొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 సీజన్ మరికొద్ది గంటల్లోనే షురూ కానుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, 3-టైమ్ టైటిల్ విన్నర్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగనుంది. విజయంతో ఈ ఐపీఎల్ జర్నీని ప్రారంభించాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ భావిస్తుండగా, గతేడాది ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఉత్సాహంగా ఎదురు చూస్తోంది. ఇరు జట్ల బలబలాలు పరంగా సమానంగానే ఉండడంతో హోరాహోరీ పోరు తప్పదు. అభిమానులకు కావాల్సిన మజా ఫస్ట్ మ్యాచ్లోనే లభించనుంది. ఇరు జట్లు ఇప్పటివరకు 30 మ్యాచ్లు ఆడగా ముంబై 18 సార్లు, చెన్నై 12 సార్లు గెలిచింది. అంతా ధోనిపైనే. 10 సీజన్లు 3 సార్లు విజేత, 5 సార్లు రన్నర్అప్, ఓసారి సెమీస్, మరోసారి ప్లేఆఫ్స్. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ ట్రాక్ రికార్డ్ ఇది. కానీ సిఎస్కే బలం మొత్తం ధోనినే, ఇందులో సందేహమే లేదు. అంతర్జాతీయ ఆటగాళ్లున్నా గ్రౌండ్లో ధోని వ్యూహాలపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఇది ఆల్రౌండర్ల జట్టు. బాగా నమ్మకం పెట్టుకోదగిన ప్లేయర్స్ వాట్సన్, డుప్లెసిస్, రాయుడు అండగా ఉండటం కలిసొచ్చే అంశం. ఎంతటి ఒత్తిడిలోనైనా ఈ త్రయం పరుగులు రాబట్టడంలో దిట్టలు. వీళ్లు చెల్లరేగితే చెన్నైకి తిరుగుండదు. వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్న సురేష్ రైనా, స్పిన్నర్ హర్భజన్ సింగ్ లేకపోవడం ప్రతికూల అంశం. ఈ ఇద్దరిలో ఒకరున్న సిఎస్కే బలం రెట్టింపయ్యేది. యుఏఈలో అన్ని పిచ్లు స్పిన్ కు అనుకూలమనే వార్తల నేపథ్యంలో బజ్జీ ఉంటే బాగుండేది. రైనా గైర్ హాజరుతో నెంబర్ 3 ఖాళీగా కనిపిస్తోంది. అయితే వాట్సన్, డూప్లిసెస్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉండగా రైనా ప్లేస్ ను రాయుడుతో భర్తీ చేసే అవకాశం ఉంది. అతనితో ధోని, జాదవ్ మిడిల్ ఆర్డర్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఆల్రౌండర్స్ రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో సిఎస్కే అమ్ముల పొదిలో వజ్రాయుధాలు. తుది జట్టులో వీరికి అవకాశం దక్కడం ఖాయం. బౌలింగ్ కాంబినేషన్స్ కూడా చాలా ఉండటం అనుకూల అంశం. దీపక్ చహర్, సార్థుల్ ఠాకూర్తో కలిసి బ్రావో పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. జడేజాతో కలిసి ఇమ్రాన్ తాహిర్, పీయూష్ చావ్లాలు స్పిన్నర్లుగా బరిలోకి దిగనున్నారు. కేదార్ జాదవ్ రూపంలో పార్ట్ టైం స్పిన్నర్ ఉన్న నేపథ్యంలో మరో పేసర్ కావాలనుకుంటే తాహిర్ స్థానంలో ఎంగిడి రావచ్చు. ఆరంభంలో ఇబ్బంది పడ్డం, మధ్యలో పుంజుకోవడం, చివరిలో చెలరేగి ఆడడం ముంబై ఇండియన్స్ శైలి. అయితే ఆ జట్టు అన్ని విధాలా సమతూకంగా ఉంది. విధ్వంసకర బ్యాట్స్మెన్ క్రిస్లిన్ ను తీసుకున్న ఫస్ట్ మ్యాచ్ లో అతనికి అవకాశం దక్కడం డౌటే. రోహిత్ శర్మ, ఫింటన్ డికాక్ తో కలిసి ముంబై ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, కీరన్ పొలాడర్లతో మరింత బలంగా ఉంది. ముఖ్యంగా పొలాడ్ ఫామ్ ఆ జట్టుకు కలిసి రానుంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, రాహుల్ చహర్ తో 8వ స్థానం వరకు బ్యాటింగ్ లైనప్ బాగుంది. బ్యాటింగ్ లో బలంగా ఉన్న ముంబై బౌలింగ్ లో మాత్రం ఆ స్థాయిలో లేకపోవడం ఆ జట్టును ఇబ్బంది పెట్టే అంశం. యుఏఈ పిచ్లకు తగ్గట్లు నాణ్యమైన స్పిన్నర్లు ముంబైలో లేరు. తుది జట్టులో ఫిట్ అయ్యే రాహుల్ చహర్, కృణాల్ పాండ్యా వికెట్ టేకింగ్ బౌలర్ల కంటే రన్ సేవింగ్ స్పిన్నర్లు అనొచ్చు. ఇక మలింగా గరిహాజర్తో బుమ్రాపై పేస్ భారం పడుంది. అతను కూడా న్యూజిలాండ్ సిరీస్ లో తేలిపోయాడు. తనను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి ట్రేడింగ్ ద్వారా తీసుకున్న కివీస్ స్పీడ్ స్టార్ ట్రెంట్ బౌల్డ్ బూమ్రాతో పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. మరో పేసర్గా నాథన్ కౌల్టర్ నిల్, మెక్లీగన్ లో ఒకరు తుది జట్టులో ఉండొచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ షేన్ వాట్సన్, ఫాఫ్ డూప్లిసెస్, అంబటి రాయుడు, ఎంఎస్ ధోని, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, పీయూష్ చావ్లా, దీపక్ చహర్, ఇమ్రాన్ తాహిర్ లేదా లుంగి ఎంగిడి, శార్దుల్ ఠాకూర్. అలాగే ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, కీరన్ పోలార్ట్, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, రాహుల్ చహర్, నాథన్ కౌల్టర్ నీల్ లేదా మిచెల్ మెక్గ్లెన్, ట్రెంట్ బౌల్డ్, జస్ప్రీత్ బుమ్రా. స్పిన్నర్లకు అనుకూలం, భారీ స్కోర్లకు అవకాశం లేదు, వర్ష సూచన లేదు, స్పిన్నర్లే మ్యాచ్ ను శాసించవచ్చు. 2014 ఐపీఎల్లో ఈ మైదానంలో 7 మ్యాచ్లు జరగగా సగటు జట్టు స్కోరు 147. శనివారం 7:30 మ్యాచ్ ప్రారంభం కానుండగా స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.